Hello from Bhimas. Let's cook like Bhimas and munch like Bhimas. ఈ రోజు మనం చేయబోయేది సింపుల్గా అండ్ ఈజీగా ఉండే మామిడికాయ చట్నీ. అంటే హిందీలో దీన్ని ఆమ్కా మీఠా అచార్ అంటారు. ఇది తినడానికి చాలా తీపిగా అండ్ పొలుపల్లగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. సో దానికోసం ఫస్ట్ రెండు మామిడికాయలు తీసుకుని దానిపైన పీల్ తీసేసి మరీ చిన్నగా కాకుండా అండ్ మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులోనే కట్ చేయాలి. తర్వాత ఒక పెరం తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేశాక దాంట్లో నల్ల జీలకర్ర 1 టీ స్పూన్ వేశాక దాంట్లో సోంపు 1 టీ స్పూన్ వేయాలి. అవి రెండు ఫ్రై అయ్యాక దాంట్లో మనం కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేయాలి. ఈ మామిడికాయల్ని 1-10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన మామిడికాయలు లైట్గా ఫ్రై అవుతాయి. ఇలా 10 మినిట్స్ తర్వాత దీంట్లో 1/2 కప్ వాటర్ వేయాలి. వాటర్ వేశాక మూత పెట్టి దీన్ని 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ, మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది కొంచెం కుక్ అయ్యాక గరిటె పెట్టి మామిడికాయ ముక్కలు సాఫ్ట్ అయ్యా లేదో చూసుకోవాలి. సాఫ్ట్ అయితే దీంట్లో 1 కప్పు బెల్లం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ అచార్ని 15 డేస్ వరకు ప్రిజర్వ్ చేయొచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఈ బెల్లం అంతా కరిగి మన మామిడికాయ చట్నీ, అదేనండి మీఠా ఆమ్కా అచార్, రెడీ అవుతుంది. చూసారా మన పాకం కూడా వచ్చేసింది. సో ఈ పాకం కొంచెం చిక్కదనం రావాలి. సో దానికోసం మీరు కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. 2 మినిట్స్ అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆమ్కా మీఠా అచార్ అనేది మా చైల్డ్హుడ్ మెమరీస్ అనొచ్చండి. ఎందుకంటే చిన్నప్పుడు మేము నార్త్లో ఉండేవాళ్ళం. సో స్కూల్కి కూడా మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ తీసుకుని వెళ్ళేవాళ్ళం. సో మా ఫ్రెండ్స్ నార్త్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ ఆమ్కా మీఠా అచార్ తెచ్చేవారు. సో మేము అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని తినేవాళ్ళం. ఇది రోటీతో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నార్మల్గా కూడా తినేచ్చు దీన్ని. సో ఎప్పుడైనా మా ఇంట్లో రోటీతో పాటు కర్రీ లేకపోతే ఇది చేసుకుని తినేయచ్చు. అంటే అంత ఈజీగా అండ్ సింపుల్గా ఉంటుంది తయారు చేసుకోవడానికి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టి కానీ మీరు అలా చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భీమాస్ కిచెన్. బాయ్ బాయ్.